ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ నవంబర్ ఇరవై తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు గురుడు మూడో స్థానం నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు చూద్దాం మూడో స్థానము నాలుగో స్థానము రెండు కూడా గురుడు పెద్దగా యోగానిచ్య స్థానాలు కాదు గోజార్ సూత్రాల్లో గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు మాత్రమే యోగిస్తాడు మూడో స్థానం స్థానము మూడో స్థానం నీచ స్థానము నాలుగో స్థానంలో కూడా గురుడు యోగం పట్టట్లేదు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీ గురుడు ఏ రకంగాను మీ గురుడు ఉపయోగపడాడు అని చెప్పాలి ఈ గురుడు మీకు తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు తామ్రమూర్తి అంటే యాభై శాతం ఫలితాలు ఇస్తాడు శుభాశుభాలు ఏమైనా కానీ యాభై శాతం ఇస్తాడు మొత్తం మీద బేరేజ్ వేసుకుంటే మీకు జన్మరాశిలో కేతు ఏడవ స్థానంలో రాహువు యోగం లేదు ఇప్పుడు రెండులోని గురుడు మూడుకి వెళ్తున్నాడు యోగం లేదు మూడవ స్థానంలో శని సంచారం యోగిస్తుంది అంటే ఈ శని యొక్క బలం వల్ల ఈ మూడు గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు తట్టుకొని మీరు ముందు కాలం గడపాల్సిన పరిస్థితి ఉంటుంది మొత్తం మీద యోగం లేదనే చెప్పాలి నీచపెట్టిన గురుడు రాహుగదును మూలంగా కలిగేటువంటి దోషాల కంటే స్వక్షేత్రంలో బలంగా ఉన్న శని యొక్క బలం మీకు ఉంటుంది అందువల్ల ఇబ్బందులు వస్తాయి వచ్చినా మీరు తట్టుకునే శక్తి మీకు కలుగుతుంది అసలు మొట్టమొదటి మీకు గురుడు ఈ మూడవ స్థానం నాలుగో స్థానం ఏ రకమైన ఫలితాలు ఇస్తాడో చూద్దాం మనం మూడవ స్థానంలో గురుడు ఇచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి అతి క్లేశం బంధువైర్యం దారిద్రం దేహపీడనం అతి క్లేశం అంటే క్లేశం అంటే కష్టం అతి క్లేశం ఉంటే ఇంకా చాలా ఎక్కువ కష్టాలు అతి క్లేశం బంధువైరం అందరితో దెబ్బలాడతారు అందువల్ల మీకు మనశ్శాంతి అనేది మీకు ఉండదు దారిద్ర్యం దేహపీడనం దరిద్రం పడుతుంది శరీరానికి పీడ దేహపీడన శరీరం పీడ అంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మీకు వంద రూపాయల కోసం ఒక ఐదు గంటలు పనిచేయాల్సి వస్తుంది అందువల్ల మీకు గురుడు ఏమాత్రం మీకు అనుకూలించట్లేదు ఈ సమయంలో ఉద్యోగ భంగం కలహం ఉన్న ఉద్యోగం పోతుంది కలహం గొడవలు అవుతాయి ఇవన్నీ మూడో స్థానం గురుడు వచ్చే ఫలితాలు నాలుగో స్థానం గురుడు రకమైన ఫలితాలు ఇస్తాడు చూడండి నాలుగో స్థానంలో గురుడు వల్ల యాచనం బుద్ధి చాంచల్యం మూడో స్థానంలో గురుడు ఏం చేస్తున్నాడు దేహపడిస్తున్నాడు ఉద్యోగం పాటు చేస్తున్నాడు దీని మూలంగా ఏమవుతుంది అప్పులు చేయాల్సి వస్తుంది యాచనం అప్పులు చేస్తాం నాలుగో స్థాన గురుడు మూలంగా బుద్ధి చాంచల్యం స్థిమితం పోతుంది మైండ్ స్టెబిలిటీ ఉండదు తేజోహాని ధనం వ్యయం దీని మూలంగా మనిషి ఆ టెన్షన్ 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 మూలంగా ముఖంలో వర్చస్సు కాంతి కోల్పోతాడు డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటాడు దేశభ్రంశం ఇల్లు మారిపోతాడు రెండు కట్టలేక చిన్న ఇంట్లోకి మారిపోతాడు రెండు కట్టుకోలేక అప్పులు తెర్చలేక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తాడు మొత్తం మీద ఈ వృత్తికి రాసే వాళ్ళకి మూలేనక మీద తాటి పండులాగా ఉంటుంది గురుగ్రహ సంచారం ఏలినాడు శని అయిపోయినా కానీ పెద్దగా మీకు యోగం పట్టలేదని చెప్పాలి ఎందుకంటే రాహుకేతులు మన సెప్టెంబర్ దాకా రెండవ స్థానంలో కేతువు ఎనిమిదో స్థానంలో రాహువు యోగించలేదు తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండు రాహుగేతులు రాసిన జన్మరాశిలో కేతు వచ్చాడు ఏడవ స్థానంలో రాహు వచ్చాడు అది కూడా యోగం కాదు మూడవ స్థానంలో శని కొంచెం పర్వాలేదు కానీ యోగం పడుతుంది కానీ ఈ ప్రధానంగా రాహుకేతులు యోగం పట్టకపోవడము మళ్ళీ గురుడు బాగలేకపోవడం వలనంగా మీరు అష్ట కష్టాలు పడతారని చెప్పాలి చాలా ఇబ్బందులు ఉంటాయి అందువల్ల మీరు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి వీటి నుంచి కేవలం భగవద్ ఆరాధన ఎంతకంటే మనం చేయగలిగిందే ఉంది రాబోయే కష్టాన్ని తప్పించుకుని శక్తి అనుకుంటే అసలు ఎవరూ కష్టపడరు ప్రపంచంలో అందువల్ల మీరు నవగ్రహాలను ఆరాధన చేయండి నవగ్రహ దేవాలని ప్రదక్షిణాలు చేయండి శివారాధన చేయండి మార్కండేయుడు ఈశ్వరుని పట్టుకుని ఎలా పట్టుకుని ఈశ్వరుని పట్టుకుని ఎమ్మ గ్రాండాన్ని తెప్పించుకున్నాడు మృత్యుభయని తప్పించుకున్నాడు అలాగా మీరు నిత్య శివారాధన నిత్యం భస్మధారణ శివారాధన శివ పంచాక్షరి జపం చేయడం వీటి మూలంగా మీరు కాపాడబడతారు మీరు ఏ మీ కుల దేవత పూజ చేయండి మీకు ఇష్టమైన దేవత పూజ చేయండి శివారాధన మాత్రం మానకూడదు శివారాధన చేయండి తప్పనిసరిగా విష్ణు ఆరాధన చేయండి లక్ష్మీ స్తోత్రం పారాయణ చేసుకోండి శివాలయం రోజు మారేదంతో పూజించండి పరమ కార్తీక మాసం వస్తుంది ఈ కార్తీక మాసంలో శివారాధన చేయండి మీరు ఎంత పూజలు చేసిన మిమ్మల్ని ఈశ్వరుడు మిమ్మల్ని అంతలా కాపాడతాడు ఈ కష్టాల నుంచి మీరు బయటపడతారు ఇక మీకు అనారోగ్యం ఉంటే కనుక మృత్యంజే జపం చేసుకోండి మీ ఇంట్లో ఇంకా ఇద్దరు ముగ్గురు కానీ ఇలాంటి గ్రహ భయాలు ఉంటే వీలైతే నవగ్రహాలు మొత్తం తొమ్మిది గ్రహాలకు జపం చేయించుకోండి ఒకసారి మీ జాతకం పరిశీలన చేయించుకొని ఆ గ్రహాలు కూడా తగిన శాంతి చేయించుకోండి ఏమైనా కానీ మీ కష్టకాలం ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేయాలి శుభం భూయాత్